రైట్ ఓకే రైట్ పట్టాభిరామ్ గారు ధర్మాన ప్రసాదరావు గారు చేసిన స్టేట్మెంట్స్ లో సంస్కరణల విషయం మాట్లాడదాం. ముందు రాజధానికి సంబంధించి ఆయన చేసిన స్టేట్మెంట్లు, రాజధాని విశాఖే ప్రధానమైన రాజధాని, అవన్నీ ఉత్తుత్తివే అనే దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? ప్రజలు నమ్మించడానికి ఆయన చేసే ఫీట్లు ఏంటి? అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను రాజీనామా చేస్తానంటే సీఎం వద్దన్నాడు అని చెప్పడాన్ని ఎలా చూడాలి విశాఖ కోసం? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇవాళ ధర్మాన ప్రసాదరావు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత అయినా, ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, లేదంటే కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఈ ప్రభుత్వం యొక్క అసలు నైజాన్ని అర్థం చేసుకోవాలి. ఇంక్లూడింగ్ అవమానకర రీతిలో మాట్లాడాడంటే, యా ఇంక్లూడింగ్ వైసీపీ, ఇంక్లూడింగ్ వాసుల పార్టీలకు అతీతంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎంత అవమానకరంగా మాట్లాడాడంటే, ఏముందండి కర్నూలు, హైకోర్టు పెడితే ఏమవుతుంది, ఏం అక్కడ ఆ ప్రాంతానికి ఏంటి, 0.00001% వెళ్తారు అక్కడికి, ఏదైనా కేసులు ఉన్నవాళ్ళు వెళ్తారు, దానివల్ల ఒరిగేది ఏంటి అని అంత చులకనగా రాయలసీమ ప్రాంతం గురించి, కర్నూలు ఏదో న్యాయ రాజధాని, దానివల్ల అసలు ఏదో అద్భుతాలు జరుగుతాయని ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో, ఇవాళ జగన్ రెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంత చులకన చేసి రాయలసీమ ప్రాంతం గురించి, కర్నూలు గురించి మాట్లాడినప్పుడు అక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి వారు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ జగన్ రెడ్డి దేనికి వెళుతూ ఉన్నాడు విశాఖపట్నం, దేనికి ఆశపడి, దేని మీద మోజుపడి వెళ్తూ ఉన్నాడు విశాఖపట్నం. ఇవాళ గత కొద్ది రోజులుగా మనం అనేక రకాలైనటువంటి కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ అమరావతి అంటే సరే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష అమరావతి ప్రాంతం పైన ఏంటో మన అందరికీ తెలుసు కాబట్టి, ఇవాళ శాసనసభ గురించి, అక్కడ అది లెజిస్లేటివ్ క్యాపిటల్ గురించి ఆయన చులకనగా మాట్లాడటం నాకైతే ఏం ఆశ్చర్యం కల్పించలేదు. కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలైతే ఇవాళ దీన్ని వాళ్ళు లోతుగానే వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. మరి రేపటి రోజున ధర్మాన గారికి, అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక్కసారి రాయలసీమ గురించి మాట్లాడినప్పుడు వారు ఏ రకంగా స్పందిస్తారో కూడా మనం చూడాలి. రెండవది వికే గారు, ఇవాళ ధర్మాన ప్రసాదరావు గారు గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక రకంగా ఎప్పుడైతే ఈయన గారి చేతివాటం బయటపడిందో, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేసి ఎప్పుడైతే దొరికిపోయాడో, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా ధర్మాన ప్రసాదరావు ఆయన కుటుంబ సభ్యులు రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపర్ చేసి, డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి, ఇవాళ మాజీ సైనిక ఉద్యోగులకు చెందినటువంటి భూముల్ని వీళ్ళు కబ్జా చేశారు, పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో సిట్ నివేదికలు ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం. ఎప్పుడైతే ఆ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయో, ఒక రకంగా మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఇంకొక మాట కూడా అన్నాడు, అసలు విశాఖపట్నానికి రాజధాని తరలిస్తే వచ్చేటటువంటి ఉపయోగాల గురించి ఆయన చాలా చక్కగా వివరించారు. ఆయన ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, రాజధాని కనుక విశాఖపట్నంలో ఏర్పడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల విలువలన్నీ బ్రహ్మాండంగా పెరుగుతాయి, చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లాభపడతారు, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పి చాలా ఓపెన్గానే మాట్లాడాడు. అవును, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అక్కడ వందల ఎకరాలు ముందుగానే ఈ రకంగా రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేసి, ఫోర్జరీలు చేసి, అన్ని రకాలైనటువంటి అడ్డదారులు తొక్కి పోగేసుకుని కూర్చున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి సహజంగానే ఆనందంగా ఉంటుంది. అబ్బా, ఇక్కడ విశాఖపట్నంలో క్యాపిటల్ కనుక మనం తీసుకొచ్చేస్తే మనం కబ్జా చేసిన భూములన్నీ విలువలన్నీ కూడా అమాంతం పెరిగిపోతాయి, చాలా బ్రహ్మాండంగా ఉండొచ్చు అని చెప్పి. ఇక సంస్కరణల గురించి మాట్లాడితే, ఇందాక సరే బొలిశెట్టి గారు చాలా కరెక్ట్గానే మాట్లాడారు, 10 రకాలైనటువంటి విషయాలు ఆయన ప్రస్తావించి అనేక రకాలైనటువంటి విషయాలు ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఈయన గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితాలు చాలా స్పష్టంగా మన కళ్ళెదురుగుండానే కనపడుతూ ఉన్నాయి వికే గారు. నిన్ననే మనం చూసాం శ్రీకాకుళం జిల్లాలో మందస మండలంలో ఇద్దరు ఆడబిడ్డలు, కోట్ర దాలమ్మ, ఆవిడ కుమార్తె మజ్జి సావిత్రి, ఇవాళ జగనన్న గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల పుణ్యమా అని చెప్పి
వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటో నేను చూసాం కదా. వాళ్ళ సొంత స్థలం కబ్జాకి గురవుతుంటే దానిని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఒక గ్రావెల్ లోడ్ను తీసుకొచ్చి వాళ్ళ పైన పోసేసి సజీవంగా వాళ్ళని భూస్థాపితం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా ఆ వీడియో చూస్తే నాకు చాలా చాలా బాధ కలిగింది. వీకే గారు అంటే ఆవిడ ఆ మహిళ ఏడుస్తూ ఉంది, అయ్యా నన్ను కాపాడండి అని చెప్పంటే సగం పైగా మట్టిలో కూరుకుపోయి ఆ మహిళ పడుతున్నటువంటి బాధ ఆవేదన చూసిన తర్వాత నిజంగా చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు సార్ జగన్ రెడ్డి. అద్భుతమైనటువంటి సంస్కరణలు, ఇటువంటి సంస్కరణలు మనం గతంలో ఎప్పుడు చూడలేదు. మనం ఎవడి స్థలాన్ని ఎవడైనా కబ్జా చేసేయచ్చు, మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు ఏ స్థలాన్నైనా లాగేసుకోవచ్చు, ఎవడాస్తైనా లాగేసుకోవచ్చు, ఏదైనా చేసేసుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో. అందుకనే మనం ఇటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇంకో పక్కన ఇవాళ అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో ఈయన గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితాలు కూడా చెప్తా ఉన్నారు సార్. ఒక ప్రముఖ నేషనల్ మీడియాలో షాక్ వేవ్స్ ఇన్ వైజాగ్ యాజ్ సిటీ రికార్డ్స్ 3 మర్డర్స్ ఇన్ 48 అవర్స్, 48 గంటల్లో 3 హత్యలు అంటే విశాఖపట్నంలో. ఇది సెప్టెంబర్ 22, 2022 వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇటువంటి వార్తలు ఎప్పుడైనా మనం విన్నామండి మనం విశాఖపట్నంలో? షాక్ వేవ్స్ ఇన్ వైజాగ్ యాజ్ 3 మర్డర్స్ ఇన్ 48 అవర్స్. అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి విశాఖపట్నం ఇవాళ ఏ రకంగా మారిపోయిందండి? ఇవాళ ఈ రౌడీ ముఠాలు వీళ్ళందరూ కూడా అసాంఘిక శక్తులన్నీ వచ్చి ఈ రకంగా మర్డర్స్కి హత్యలకి ఒక నిలయంగా ఇవాళ విశాఖపట్నాన్ని మార్చేసి చాలా గొప్ప సంస్కరణలు కదా ఇవన్నీ. ఇటువంటి సంస్కరణలు జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల ఫలితాలు ఇవన్నీ కూడా. రెండోది ఇవాళ ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్లో మనందరికీ తెలుసు దేశంలోనే అత్యంత ప్రముఖ వార్తా సంస్థ ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు నవంబర్ 7 అంటే నిన్ననే. ఆర్టికల్ టైటిల్ ఏంటంటే 3 క్యాపిటల్ మోడల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మే నాట్ వర్క్ ఇన్ కరెంట్ సినారియో, ద సాగా ఆఫ్ ఫైండింగ్ ఏ సూటబుల్ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఈజ్ అకిన్ టు ఏ గ్రీక్ ట్రాజడీ. ఇట్ ఈస్ అన్నెసరీ లాంగ్, ఇమ్మెన్స్లీ ఎక్స్పెన్సివ్ అండ్ కెలామిషియస్ ఫర్ ద స్టేట్. అంటే ఈ 3 రాజధానుల విధానం అనేది ఒక ఉపద్రవంతో సమానం, కెలామిషియస్ ఫర్ ద స్టేట్, ఇట్ మే నాట్ వర్క్ ఇన్ ద కరెంట్ సినారియో అని చెప్పి చాలా స్పష్టంగా ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్లో హెడ్లైన్స్ ఇవన్నీ కూడా. అంటే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ జగన్ రెడ్డి చేపట్టినటువంటి ఈ తుగ్లక్ ఫార్ములా గురించి ఈ రకంగా కథనాలు రాస్తుంటే ఇంకా వీళ్ళు ఏదో ముంబై గురించి, చెన్నై గురించి ఏంటండి వీళ్ళు ముంబై గురించి పాఠాలు మనకు చెప్పేది? ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి అర్థం కాలేదేమో కాదు, ఇంగ్లీష్ మీడియం కదా అదే, ఇంగ్లీష్ అదే మరి అదే పాపం అదే వీళ్ళ మేధావితనం పాపం నిజంగానే వాళ్ళకి అర్థం కాల, వీళ్ళ సంస్కరణలు పాపం అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మరి వారు కూడా. రెండో పక్కన ముంబై గురించి, చెన్నై గురించి వీళ్ళేంటి సార్ మనకి పాఠాలు చెప్పేది? ఏంటి ఇప్పుడు గతంలో ఉమ్మడి ముంబై స్టేట్లో అది గుజరాత్ నుంచి ఇటు ఆల్మోస్ట్ ఇటు కేరళ వరకు విస్తరించి ఉండేది బాంబే స్టేటు, దానికి బాంబే క్యాపిటల్ అది సెంట్రల్లీ లొకేటెడ్ ఉండేది. అటు గుజరాత్ నుంచి ఇటు గోవా ఇటు కేరళ వరకు ఉన్నప్పుడు అది బాంబే స్టేట్కి క్యాపిటల్ బాంబే, తర్వాత గుజరాత్ విడిపోయిన తర్వాత అది మిగతా మహారాష్ట్రకి అది రాజధానిగా ఉండిపోయింది. దానికి వాళ్ళు వీళ్ళు దీంతో విశాఖపట్నంతో పోలుస్తారా? అదేవిధంగా మెడ్రాస్ స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది సార్ మెడ్రాస్ స్టేటు? కేరళలో కొన్ని భాగాల దగ్గర నుంచి అక్కడ ఒరిస్సా వరకు ఉండేది మెడ్రాస్ స్టేటు. అటువంటి మెడ్రాస్ స్టేట్కి మెడ్రాస్ క్యాపిటల్ ఆ రోజుల్లో అది సెంట్రల్లీ లొకేటెడ్ మెడ్రాసు. ఎవరికి తెలియదు ఈ చరిత్ర అంతా? ఇవాళ ఏదో మెడ్రాసు బాంబే అవి ఏమన్నా రాష్ట్రాలకి ఏమన్నా సెంట్రల్లీ లొకేటెడా అని చెప్పి వీళ్ళు ఏదో కొత్తగా మనకి పాఠాలు చెప్తే అంటే మనకి తెలియదు ఆ చరిత్ర. కాబట్టి ఇవాళ వీళ్ళు విశాఖపట్నాన్ని ఏదో ఉద్ధరించాలన్న అన్న ఆలోచన వీళ్ళకి ఏ కోసానా లేదు. కేవలం అక్కడ భూదందా చేసుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూములు ఇవాళ 500 ఎకరాలు సరిపోతాయి రాజధాని నిర్మాణానికి అని చెప్తా అన్నాడు. మళ్ళీ 500 ఎకరాలు చాలనుకున్నప్పుడు రిషికొండకి ఎందుకు సార్ గుండు కొట్టించారు? రిషికొండకి గుండు కొట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది చెప్పనండి సమాధానం ధర్మాన గారిని? ఒక రుషికొండ ఏంటి, చాలా కొండలు. ఎన్జిటి ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసి అక్కడ అన్ని కొండలు కరిగించాల్సినటువంటి అవసరం ఏముంది? 500 ఎకరాలు ఎక్కడైనా ఉంటాయి కదా విశాఖపట్నం చుట్టుపక్కల, 500 ఎకరాలు దొరకలేదా? ఈ రకంగా 100 ఎకరాలు కబ్జాలు చేసి మొత్తం కొండలన్నీ కరిగించాల్సిన అవసరం ఏముంది?
అంటే వాళ్ళ కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ధర్మాన గారు వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వాళ్ళ ముఖ్యమంత్రి గారు కొండ మీద నుంచి నగరం మొత్తాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటే నగరం ప్రశాంత